రాజగారు మధుర మతంలో కాజు బాదం బర్ఫీ చేయబోతున్నారు అవునండి వావ్ కాజు బాదం ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తో మాత్రం బర్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటాను కదండి చాలా బాగుంటుంది సో బయట మనం స్వీట్ షాప్స్ లో ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీరు మాకు చేసి చూపించాలి తప్పకుండా అండి ఓకే మరి కాజు బాదం బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కాజు బాదం బర్ఫీకి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు పొడి 1 కప్పు బాదం పొడి 1 కప్పు పంచదార 1/2 కప్పు యాలకుల పొడి 1 టీ స్పూన్ తరిగిన పిస్తా కొద్దిగా పచ్చికోవా 1/2 కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు పాలు ఒక కప్పు ఓకే రాజగారు స్టార్ట్ చేద్దామా కాజు బాదం బర్ఫీ సో ఇక్కడ రెండు కూడా మనం పౌడర్ లా యూస్ చేస్తున్నాం ఓకే నార్మల్లీ అయితే ఇలాంటి చేసేటప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ నేతలో వేయించి పక్కన పెట్టుకుంటాం సో ఇప్పుడు కంప్లీట్ పౌడర్స్ వేయించుకోవాలి అవును మెయిన్ బేసే సో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇది కాజు వేయించి పౌడర్ చేశారండి పచ్చిదే 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 ఓకే సో దీంట్లో జీడిపప్పు పౌడర్ ఓకే అలాగే బాదం పౌడర్ బాదం కూడా ఏమీ వేయించలేదు డైరెక్ట్ గా అలాగే గ్రైండ్ చేస్తాం సో ఎలాగో ఇక్కడ వేయిస్తున్నాం కాబట్టి అక్కడ డైరెక్ట్ గా గ్రైండ్ చేసుకోవచ్చు అవును ఓకే సో ఈ రెండింటిని కూడా కాస్త మనం వేయించుకోవాలి ఓకే సో ఇది వేగినట్టు మనకు ఎలా తెలుస్తుందండి ఎందుకంటే ఆల్్రెడీ కాజు అనేది వైట్ ఉంటే మనకు తెలుసేది బాదం అనేది కొంచెం బ్రౌన్ కలర్ లోనే ఉంటుంది స్మెల్ వల్ల తెలుసు స్మెల్ వల్ల తెలుసు కొంచెం కమ్మటి వాసన వస్తుంది ఓకే ఒకవేళ స్మెల్ వల్ల మనం కనిపెట్టలేకపోతే ఎలా తెలుస్తుంది సో జనరల్ గా అంటే స్మెల్ వల్లనే కమ్మటి వాసన అనేది వస్తుంది ఓకే కాజు అండ్ బాదం కావాలంటే ఇందులో పిస్తా పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చేమో బాగుంటదా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు yes ఓకే సో అలాంటప్పుడు అంటే మూడు వాడుతున్నప్పుడు ఏదైనా చిన్నగా తురిమే ఫైన్ గా తురిమేసుకొని వేసుకుంటే కూడా చిన్న పలుకుల్లా తగులుతుంది సో చక్కగా అది తింటూ ఉంటే మధ్యలో పలుకుల్లా తగులుతూ ఉంటాయి అవును ఓకే ఇప్పుడు ఇది చూస్తుంటే తెలిసిపోతుందండి అవుతుందా లేదా అనేది సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది ఇంకా స్మెల్ అనేది బాగా వస్తే మనకి అప్పుడు ఇది వేగినట్టు తెలిసిపోతుంది అవునండి ఓకే కాజు అండ్ బాదం దీంతో మనకి ఆ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందా అండి లేకపోతే ఇంకేమైనా యాడ్ చేస్తున్నారా ఇందులో అక్కర్లేదండి వచ్చేస్తుంది వచ్చేస్తుందా వచ్చేస్తుంది ఓకే కాజు అండ్ బాదం సో డ్రై ఫ్రూట్స్ ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో వాళ్ళకి హ్యాపీగా స్వీట్ తీసుకెళ్ళి ఇస్తే తినేస్తారు కొంచెం రిచ్ డిష్ కదా ఇది తినని వాళ్ళు అంటూ ఉండరు ఎక్కడో కొంతమంది కనుక ఉంటే ఇలా ఇచ్చేయచ్చు వాళ్ళకి ఎస్ అండి సో ఇక్కడ దీనికి స్వీట్నెస్ కోసం మీరు పంచదార యాడ్ చేస్తున్నారు కదా అవునండి సో దీనికి బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చా బాగుంటుందా పంచదారతో కొంచెం బాగుంటుంది ఓకే సో దీంట్లో కొద్దిగా చూసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి పాలు దేనికో తెలుసుకోవచ్చండి పాలు ఎందుకు యాడ్ సో కొంచెం తడి ఉంటే బాగుంటుంది తడి ఉంటే బాగుంటుందని నార్మల్ గా ఇది స్టోర్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు పాలు ఇలా ఉన్న ఏం ప్రాబ్లం లేదు ఓకే ఓకే సో అలాగే పంచదార పంచదార కూడా ఇక్కడేనా అవును ఓకే అవును ఇది కంప్లీట్ డ్రై ఫ్రూట్ బర్ఫీ కదా చక్కగా మనం ఖర్జూరం తో దాంతో ఆ సిరప్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు సో అప్పుడు ఖర్జూరం టేస్ట్ అనేది బాగా డామినేట్ చేస్తుంది ఓకే కొద్దిగా దీనికి అమరణం అనేది మనకి ఇంకా తెలియదు ఆ తీపి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనుకుంటా కదండి అవునండి ఓకే యాలకుల పొడి యాలకుల పొడి ఓకే ఈ పంచదార మొత్తం దీంట్లో మెల్ట్ అయిపోవాలి అవునండి కరగాలి ఓకే ఓకే అండి మెల్ట్ అయిపోయిన పంచదార మొత్తం సో ఇప్పుడు దీంట్లో పచ్చికోవా పచ్చికోవా సో ఉండలుగా లేకుండా కొంచెం ఇలా మెరుపు వేసేసుకోవాలి ఓకే సో దీంట్లో కంపల్సరీ పచ్చికోవా వేసుకోవాలండి అంటే ఉంటే బాగుంటుంది నో డౌట్ పచ్చికోవా లేకుండా జస్ట్ కాజు అండ్ బాదం తో మనం చేసుకోవాలి చేసేసుకోవాలి అలా కూడా వచ్చేస్తుంది కదా మనకి వచ్చేస్తుంది అంటే ఇంట్లో కాజు బాదం ఇలాంటివి అంటే స్టోర్ చేసుకొని ఇది హ్యాపీగా చేసుకోవచ్చు పచ్చికోవా అనేది మనం బయట నుండి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా సో లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగాను చేసుకోవచ్చు సో ఇది రెడీ అయిపోయింది సో ప్లేట్ ఇస్తారా సో ఇక్కడ మనం కాజు బాదం అనేది యాడ్ చేసాం సో కావాలండి సెపరేట్ కాజుతో చేసుకోవచ్చు సెపరేట్ బాదంతో చేసుకోవచ్చు ఇది వరకు మనం చూపించాం సో ఈ రెండింటి కాంబినేషన్ సో కొద్దిగా నెయ్యి వేసుకుని ఓకే కంప్లీట్ అంజీరితో కూడా చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చండి చేసుకోవచ్చు మనకు మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటుంది అంజీర్ బర్ఫీలు కూడా నెయ్యి రాసేసుకుని అంతా చక్క ప్లేట్ లో ఒక మంచి షేప్ లో సెట్ చేసేసుకోవాలి అవునండి
ఇవన్నీ ఇంట్లో చేసుకుంటే ఎంత ఈజీగా ఉన్నాయి బయటికి వెళ్లి కొనుక్కొని వాళ్ళు ఏలాంటి ఇంగ్రీడియన్స్ యూస్ చేస్తారో ఏమేం యూస్ చేస్తారో కరెక్ట్ గా యూస్ చేస్తారో లేదో తెలియదు తెలియదు చక్క ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అంటే మెయిన్ ఏంటంటే ఇలాంటి ఎలా చేసుకోవాలో తెలియక ఎవర్ చేసుకోరు ఆ కరెక్ట్ ప్రాసెస్ తెలియక చాలా చూపించేస్తున్నారు కాబట్టి అందరూ ఇంకా ఇంట్లోనే చేసుకుంటారు బయట నుండి కొనుక్కోకుండా ఓకే తర్మిన పిస్తాను सो ఇది కాస్త మన చల్లారాలి సో అప్పటి వరకు మనం కట్ చేసుకోలేము సో చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి చల్లారే టైం లో కొంచెం అది మనకి గట్టి పడుతుంది కాబట్టి అప్పుడు కట్ చేసుకోవచ్చు ఓకే సో ఇది కాస్త చల్లారితే సరిపోతుంది మరి ఆలోప మా కార్యం చేసి చూపిస్తారా తప్పకుండా ఓకే ఒక పెద్ద వంకాయ రెండు క్యారెట్లు ఈ వంకాయని చూస్తే పెంగ్విన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది దాంట్లో నుంచి బయటికి వచ్చేట్లుగా కనిపిస్తుంది కదా yes ఎందుకంటే ఆ షేప్ మీరు తీసుకోవడం కూడా వెజిటబుల్స్ కి ఈజీ కనిపెట్టేయొచ్చు ఏం చేస్తున్నారు అనేది ముందుగా బేస్ కట్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ దాని తోడన అలాగే వదిలేస్తున్నాను గ్రౌండ్ లా వదిలేస్తున్నాను ఓకే సో ఈ ముందు వైపున కొంచెం కట్ చేస్తున్నాను ఓకే సో ముందుగా వింగ్స్ ఓకే అందులోంచి కట్ చేస్తాం yes సో ఇక్కడ వరకు ఇలా మరి పల్చటి లేయర్స్ లా కట్ చేసుకోవాలా లేకపోతే కొంచెం కొంచెం మందంగా ఓకే ఓకే అండి ఓకే సో తర్వాత పెంగ్విన్ స్టమక్ పార్ట్ కొంచెం మనకు వైట్ కలర్ లో ఉంటుంది కదా yes సో మధ్యలో పార్ట్ మనం పీల్ చేసుకోవాలి yes జస్ట్ స్కిన్ తీసేస్తున్నా ఓకే ఎక్కువగా డీప్ కాకుండా సో ఇక్కడ ఐస్ వస్తుంది మీకు ఓకే సో బీక్ వచ్చేసి క్యారెట్ లో ఇలా పాయింటెడ్ తీసేసుకుంటున్నా ఓకే ఐస్ దీంట్లోంచి రెండు సర్కిల్స్ రౌండ్ ఓకే సో వీటిని లవంగంతో సెట్ చేసుకోవాలి సో ఇది కంపల్సరీ లవంగమే పెట్టుకోవాలండి లేకపోతే వేరే చిన్న ఏమన్నా వంకాయలో చిన్న చిన్న రౌండ్స్ అనేది తీసుకు పెట్టేసుకోవచ్చు కొంచెం అంటే లవంగం అయితే బాగా కనిపిస్తుంది లవంగం అయితే బాగా కనిపిస్తుంది ఓకే సో బీక్ వచ్చేసి చిన్న ఇక్కడ రంధ్రం చేసేసి ఫిక్స్ చేసేసుకోవాలి ఓకే సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ట్రై చేస్తూ ఉంటారని ఇలా చిన్న చిన్న అన్ని చూపిస్తున్నారు వాళ్ళకి ఇంకా అట్రాక్ట్ చేయడానికి ఎస్ అండి సో లవంగం పెట్టుకోవడానికి కూడా ఇక్కడ చిన్నగా హోల్ చేసి ఓకే రెండు వైపులా బీక్ రెండు వైపులా మీరు అన్నట్టు లాంగో ఉంటేనే బాగుందండి బాగా అనిపిస్తుంది సో ఈ వింగ్స్ కొంచెం మనకి ఇలా ఓపెన్ కనబడాలంటే బేస్ ఏదైతే కట్ చేశామో సో దాంట్లో నుంచి ఒక చిన్న పీస్ అండి ఓకే సో వీటి వెనకాల ఇలా పెట్టేసాము ఓకే ఓకే చాలా బాగుందండి పెంగ్విన్ అండ్ చాలా ఈజీ కూడా హ్యాపీగా అందరూ ట్రై చేయొచ్చు ఇది yes సూపర్ కార్వింగ్ రెడీ సో అది కూడా కొంచెం చల్లారినట్టుంది కదండి అవునండి సో ఇక్కడ మనం కట్ చేసేసుకుందాం ఓకే సో ఇది కొంచెం మనకి డ్రై కావాలండి కొంచెం గట్టిపడడానికి సో అప్పుడు మనం సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి అప్పుడు పీసెస్ కరెక్ట్ గా కట్ అవుతాయి దాని తర్వాత ఇంకొంచెం చల్లారనివ్వాలి ఆ చల్లారిన తర్వాత అప్పుడు మనం కొంచెం గట్టిపడతాం పీసెస్ లో అప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఓకే ఓకే అసలు ప్లేట్ ఇస్తారండి yes
బయట కొడుకుంటే మరి ఇంత ఫ్రెష్ గా కూడా ఉండదు మనకి కొంచెం గట్టిపడిపోయి అలా ఉంటుంది ఇలా ఫ్రెష్ గా తింటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అవునండి बर्फी रेडी ఓకే మరి చక్కటి కారంతో పాటు కాజు బాదం బర్ఫీ రెడీ అయిపోయాయి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం కాజు బాదం బర్ఫీ తయారు చేయు విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు పొడి బాదం పొడి వేసి వేయించాలి దీనిలో పాలు పోసి పంచదార యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి తర్వాత పచ్చికోవ వేసి మరికాస్త దగ్గర పడనివ్వాలి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లో సమంగా పరిచి పై నుండి తరిగిన పిస్తా వేయాలి ఇది కాస్త చల్లారాక ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బాదం బర్ఫీ రెడీ